अंदर पेर पेरना इधर चरत्र इदे ऊर्जा ओसार आलोचि रेल पदहार आगस्ट पदारो तारीखन आ रोज पीवी सिंधु ने इकडने मन एन सन्मान चुस्म आ रोज देश मोटमोदारी चूस्ते ओलंपिक जपान क्रीडाकारिणी नजोमी ओकोहारा पूर्ति ओडी रजिक पथकम दिन पैन मन सन्मान चुस्म अदे सदर्भ में चूस्ते श्रीकांत वार రెండు ఛాంపియన్షిప్లు గెలిచిన ఏకైక వ్యక్తి మన శ్రీకాంత్ అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికి నాలుగు ఛాంపియన్షిప్లలో గెలిచాడు. ఇప్పుడే ఒక మాట చెప్పాడు. ఆ రోజు నేను ఒక విషయం ఆలోచించాను. క్రీడల్లో నేను మొట్టమొదటిసారిగా సమైక్య ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు గోపీచంద్ ఇంగ్లాండ్ మ్యాచ్లో గెలిచాడు. గెలిచిన తర్వాత ఆయన వచ్చాడు. వస్తానే ఆయనకు ఆ రోజుట్లో 20 రూపాయలు డబ్బులు ఇచ్చా. డబ్బులు ఇవ్వడమే కాకుండా ఆయన పెద్ద ఎత్తున సన్మానం చేసి మిగిలిన వాళ్ళకు స్ఫూర్తిదాయకంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆ కార్యక్రమం చేశాను. ఆ తర్వాత నేను నాలాంటి క్రీడాకారులు కొంతమంది తయారు చేస్తానంటే నేను ఆ రోజు ఆయనకు ఒక 5 ఎకరాల భూమి ఇచ్చాను. నేను ఎంత డబ్బులని ఆలోచించలేదు, లేకుంటే ఏం జరుగుతుందని ఆలోచించలేదు. కనీసం కొంతమంది క్రీడాకారులు తయారు చేస్తారనే ఉద్దేశంతో నేను ఆ భూమి ఇచ్చాను. ఈ రోజు మీరు చూస్తే రత్నాల లాంటి పిల్లల్ని ఈ రోజు శ్రీకాంత్ కావచ్చు, సింధు కావచ్చు, సైనా కావచ్చు, లేకపోతే ఇలాంటి క్రీడాకారులు బ్రహ్మాండంగా తయారు చేసిన ఘనత గోపీ చంద్కే దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ ని శ్రీకాంత్ సాధించడం, అదే కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే చాలా వరకు శ్రీకాంత్ చాలా ఇంత మునిపైతే చైనా ఓపెన్లో గెలిచాడు. అదే మరిగా 2015లో ఇండియా ఓపెన్లో గెలిచాడు. 2017లో ఇండోనేషియా ఓపెన్లో గెలిచాడు. అక్కడి నుంచి గెలిచిన కొన్ని రోజుల్లోనే ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ సాధించి ఒక సంచలనం సృష్టించాడు. ఇస్రో అనగానే ఆంధ్రప్రదేశ్ గుర్తొస్తుంది. ఈ యొక్క సటిలైట్స్ అన్ని మనం ఇక్కడి నుంచి పంపించి ప్రయోగాలు చేస్తా ఉంటే రాకెట్ లాగా దూచుకెళ్లిన వ్యక్తి మన శ్రీకాంత్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూసినప్పుడు 46 నిమిషాల్లో ఒక చరిత్ర సృష్టించాడు. అది కూడా మీరు చూస్తే ప్రపంచంలో 11వ ర్యాంకులో ఉన్న శ్రీకాంత్ అదే మరిగా రియో ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ ని చాలా 6వ ర్యాంకర్లో ఉండే వ్యక్తి అలాంటి వ్యక్తిని మొత్తం ఫస్ట్ వ్యక్తిని ఓడించి 6వ ర్యాంక్ వచ్చాడు. రెండు మ్యాచ్ల్లో ఒక ఆత్మవిశ్వాసం నేను చూశాను ఆయన మాట్లాడిన మాటలు. నాకు ఉండేది ఆత్మవిశ్వాసం, అవతల వేరే వ్యక్తి ఎవరో నేను ఆలోచించలేదు, నేను గెలవాలి, ఎవరైనా ఒకటే నా జోలుకు వస్తే మాత్రం ఓడిస్తారనే మనోధైర్యంతో మనో నిబ్బరంతో ఆడాడు. శ్రీకాంత్ బ్రహ్మాండంగా గెలిచాడు. ఇది ఓసారి ఆలోచించినప్పుడు చాలా గర్వపడుతున్నాను. ఒకప్పుడు బ్యాడ్మింటన్ అంటే మనకు గుర్తొచ్చే చైనా, కొరియా, మలేషియా, ఇండోనేషియా ఈ ఆటగాళ్లే గుర్తొస్తారు. అలాంటిది ఈరోజు చూస్తా ఉంటే మన గోపీచంద్ తీర్థిద్దాడు. మంచి పిల్లల్ని తయారు చేశాడు, మిరాకల్స్ లాంటి పిల్లల్ని తయారు చేశాడు. వీళ్ళు రాబోయే రోజులు నాకు ఏమాత్రం అనుమానం లేదు. మళ్ళీ మనం ఇక్కడనే సన్మానం చేస్తాం. రాబోయే రోజుల్లో ఒలింపిక్ గేమ్స్ లో కూడా మన గోపి మన శ్రీకాంత్ గెలుస్తున్నాడు, గెలవబోతున్నాడు. మీరందరూ గట్టిగా ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే ఒకసారి ఆలోచించాను. గేమ్స్ ఆడడం అనేది, స్పోర్ట్స్ లో భాగస్వాములు కావడం అనేది మనందరికీ ఒక గర్వ కారణంగా తయారు కావాలి. మొట్టమొదటిసారి మీరు చూస్తే ఒక్క క్రికెట్ గేమ్కే ప్రాధాన్యత ఉండేది. ఎవరైనా క్రికెట్ అంటే చాలా క్రేజ్ ఉంటుంది. మామూలు మిగిలిన గేమ్స్కి అంత క్రేజ్ ఉండేది కాదు.
ఆ రోజు నేను ఆలోచించినప్పుడు ఆలోచించాను అన్ని గేమ్స్ కి ప్రాధాన్యత రావాలని మొట్టమొదటిసారిగా నేషనల్ గేమ్స్ హైదరాబాద్ లో హోస్ట్ చేశాను నేషనల్ గేమ్స్ పెట్టినప్పుడు మామూలుగా అయితే మామూలుగా చేసేవారు నేను ఆ రోజు మీరు చూస్తే గచ్చి బొలులో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్గనైజేషన్ కింద బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశాం ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మన వాళ్ళు చాలా బాగా ఆడారు ఆ తర్వాత మీరు చూస్తే ఫస్ట్ టైం ఇండియాలో మల్లేశ్వరి బ్రాంజ్ మెడల్ వచ్చింది వెయిట్ లిఫ్టింగ్ లో వచ్చింది ఆ అమ్మాయికి ఆ రోజుల్లో 25 లక్షలు ఇచ్చాను గౌరవించాను ఆ తర్వాత మీరు చూస్తే గోపీచంద్ వచ్చారు ఆ తర్వాత సానియా మిర్జా కూడా వస్తే ఆవిడకు డబ్బులు ఇచ్చి సైట్ ఇచ్చి అవన్నీ గౌరవించాం ఇట్లా ఈరోజు మనం ఒక్కొక్కరినే అభివృద్ధి చేశాం దాని తర్వాత మీరు చూసినప్పుడు వరల్డ్ మిలిటరీ గేమ్స్ వచ్చింది ఆఫ్రో ఏషియన్ గేమ్స్ హైదరాబాద్ కు వచ్చాయి ఆ తర్వాత కామన్వెల్త్ గేమ్స్ ఇండియాకు వచ్చాయి నా ఆలోచన ఒకటే మన పిల్లలు ఒలింపిక్ గేమ్స్ లో కూడా గెలవాలి గెలిసే వరకు మీరు గట్టిగా ప్రాక్టీస్ చేయాలి మొదటి స్థానంలో ఎవరు వస్తే ఇటీవల అనౌన్స్ కూడా చేశాను నోబెల్ ప్రైజ్ కూడా అనౌన్స్ చేశాను అదే మరికి ఒలింపిక్ గేమ్స్ లో వచ్చిన తర్వాత నిన్ను ఇదే విజయవాడలో బ్రహ్మాండమైన సన్మానం చేయాలని నా ఆశ నా ఆశయం తప్పకుండా సాధించి తీరాలని కూడా కోరుతున్నా రెండోది మీరు ఒకసారి ఆలోచిస్తే స్పోర్ట్స్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగంగా ఉండాలి మన ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి చాలా మంది స్పోర్ట్స్ లోగానే వస్తే కనీసం మన జీవితాల్లో మళ్ళీ మనం సెటిల్ అవుతామా లేదంటే సమయం వృధా చేస్తున్నామా అనే ఆలోచన పెట్టుకునే పరిస్థితికి వచ్చారు దానికి కారణం ప్రభుత్వాల్లో సరైన ప్రాధాన్యత ఇవ్వకుండా పోవడం స్పోర్ట్స్ పర్సన్స్ కి ఉద్యోగాల్లో కానీ ఆర్థికంగా కానీ సరైన గుర్తింపు లేకుండా చేసే పరిస్థితి వచ్చారు అందుకే ఈరోజు నేను ఒకటే ఆలోచించాను ఈరోజు మన శ్రీకాంత్కి ఈరోజు వారు గెలిచిన దానిపైన 50 లక్షల రూపాయలు ప్రభుత్వం తరపున ప్రైజ్ మనీ ఇస్తున్నాం ఇంకొక పక్కన ఇదే గుంటూరులో కానీ వారు కోరింది కూడా 1000 స్క్వేర్ యార్డ్స్ ఇంటి జాగా కూడా వారికి ఇస్తున్నా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒక ఇల్లు కట్టుకోవడం దానికి కూడా అరేంజ్ చేస్తున్నా ఆయనైతే ఈరోజు ఇండియన్ ఆయిల్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నారు నేను ఒక ఆఫర్ కూడా ఇస్తున్నా అది బాగుంటే మీరుంటే ఉండండి లేదంటే ప్రభుత్వంలో చేరతానంటే గ్రూప్ 1 సర్వీస్ కూడా సింధుకి ఎట్లయితే ఇచ్చామో అట్లా వారికి కూడా ఆఫర్ చేస్తున్నాను దీనివల్ల ఆయనకు కూడా ఒక తృప్తి ఉంటుంది అదే మరిగా ఒక గుర్తింపు ఉంటుంది రాబోయే రోజుల్లో ఎక్కడ శ్రీకాంత్ ఆడినా అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఆడతాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పూర్తిగా గౌరవిస్తాం అన్ని విధాలా సహకరిస్తాం వారిని ప్రోత్సహిస్తాం అవసరమైతే వారికి ఏదైనా అవసరమైతే పూర్తిగా ఎక్స్పెండిచర్ ఏదైనా కావాలంటే పెట్టుకోవడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరిగా ఏదైనా మంచి కోచెస్ పెట్టుకోవాలంటే ఎంత ఖర్చు అయినా పర్వాలేదు ఒక ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నప్పుడు పిల్లల్లో కూడా స్ఫూర్తి రావాలి మీలో కూడా స్ఫూర్తి వస్తే ఈరోజు ఒక గోపీచందుని స్ఫూర్తిగా తీసుకోవడం ఒక శ్రీకాంత్ని ఆదర్శంగా తీసుకోవడం ఒక సింధుని ఆదర్శంగా తీసుకోవడం మీలాంటి వాళ్ళు కూడా మంచి ప్లేయర్స్ గా తయారు కావాల్సిన అవసరం ఉంది ఈరోజు బాగా చదువుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయి బాగా చదువుకుంటే మంచి క్యారియర్ ఉంటుంది అదే సమయంలో బాగా ఆడితే ఆరోగ్యం ఉంటుంది బాగా ఆడితే జీవితంలో కూడా సెటిల్ అవుతారు ప్రభుత్వాలు కూడా గుర్తించే పరిస్థితి వస్తుంది అందుకే నేను ఆలోచించినప్పుడు మామూలుగా గ్రూప్ 1 సర్వీస్ ఇవ్వాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి అయినా పర్వాలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్ట పెంచినప్పుడు అలాంటి వ్యక్తులను గౌరవించడానికి గ్రూప్ 1 ఉద్యోగమే సరైనదని చెప్పే అభిప్రాయంతోనే నేను ఈ ఆఫర్ ఇచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను అదే మరి గోపీచంద్ కూడా చాలా బాగా చేశాడు ఇది అవసరం లేనప్పుడు కూడా వారికి కూడా కోచ్ కింద 15 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపున అనౌన్స్ చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత మనపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ కొన్ని ఇన్సెంటివ్స్ చెప్పాడు ఏమేం చేయబోతున్నాం చెప్పాడు నేను మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్న పిల్లలు మీరందరూ బాగా ఆడుకోవాలి
స్పోర్ట్స్ మీ జీవితంలో భాగం కావాలి, పెద్దవాళ్ళ జీవితంలో కూడా భాగం కావాలి. దినానికి ఒక గంట మన వ్యక్తిగతంగా ఆరోగ్యం కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ వ్యక్తిగత ఆరోగ్యం ఉండాలంటే గేమ్స్ గాని స్పోర్ట్స్ లో భాగస్వాములు కావడం గాని ఎక్సర్సైజ్ చేయడం గాని ఫిట్నెస్ పైన అందరూ కాన్సంట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఎలిమెంటరీ స్కూల్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఊర్లో ఒక ప్లే గ్రౌండ్ పెట్టడం, అన్ని స్కూల్స్ లో ఉండే గ్రౌండ్స్ అన్ని ఇంప్రూవ్ చేయడం, యూనివర్సిటీలో ఉండే గ్రౌండ్స్ అన్ని కూడా ఇచ్చేయడం, కాంపిటీషన్స్ రెగ్యులర్ గా పెట్టడం, స్పోర్ట్స్ స్కూల్స్ పెట్టడం, అవసరమైతే స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా తీసుకొస్తున్నాం. అమరావతిలో ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొచ్చి ప్రపంచంలో ఉండే బెస్ట్ కోచెస్ ఎక్కడున్నా వారు మన రాష్ట్రానికి వచ్చే విధంగా ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మొన్న నేను గోపి చంద్ర కూడా చెప్పాను, నువ్వు కూడా ఇక్కడ రండి, ఒక అకాడమీ పెట్టండి, ఇక్కడ కూడా ట్రైనింగ్ చేయమని చెప్పి చెప్పాను. దానికి కూడా వారు ముందుకు వచ్చారు. ఒక పక్క విశాఖపట్నం, రెండో తిరుపతి, మూడోది అమరావతి. మూడు కేంద్రాల్లో ఒక రీజనల్ సెంటర్స్ పెడతాం, స్పోర్ట్స్ సిటీస్ కడతాం, ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ ఈరోజు నేను ఎంతో ఆనందపడ్డాను. చూసినప్పుడు నేను చూశాను చాలా సునాయాసంగా ఆడేశాడు. మామూలుగా అయితే అవతల వ్యక్తిని చూస్తే రియో ఒలింపిక్స్ లో గెలిచిన వ్యక్తి, ఈయన 11వ ర్యాంకు, చూసినప్పుడు భయం వేస్తుంది. కళ్ళు మూసుకుని ఒకటే ఆలోచించాడు, నేను ఆడేది ఎవరితో నాకు లెక్కలేదు, నేను ఈ గేమ్ గెలవాలి, గెలవడానికి ఆడుతున్నా, గెలుస్తున్నానని ఒక్కసారి మనసులో అనుకున్నాడు. గెలిచే వరకు ఆడాడు. రెండు గేమ్లు ఆడితే రెండు గెలిచి అతన్ని మట్టి గడిపించాడంటే అది మన శ్రీకాంత్ యొక్క చొరవ, ధైర్యం, మనో నిబ్బరం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక ప్రశాంతమైన మనసుతో ఏ పని తలపెట్టినా అది సాధ్యం అవుతుంది. మనం ఆలోచించేటప్పుడు కానీ ఇది నా వల్ల అవుతుంది అనుకుంటే సాధ్యం. అదే శ్రీకాంత్లో ఎప్పుడైనా సరే, నేను ఎక్కడో గుంటూరులో పుట్టాను, మామూలు వ్యక్తిని, ఈరోజు ఇక్కడ ఆడుతున్నా, నేను గెలుస్తానా అని మనసులో ఎక్కడన్నా కానీ ఒక్క పిరికితనం వచ్చుంటే అతను గెలిచేవాడు కాదు. అతను ఒకటే ఆలోచించాడు, ప్రపంచాన్ని నేను జయించగలుగుతాను, నాలో ఆత్మశక్తి ఉంది, నేను గెలవాలనుకున్నాడు, గెలిచాడు, మన రాష్ట్రానికి మంచి పేరు తెచ్చాడు. బుల్లెట్ లాగా దూసుకెళ్లాడు. అతన్ని రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది నిండు మనసుతో ఆశీర్వదించి మళ్ళీ అన్ని శక్తులు ఇచ్చి భగవంతుడు ఒలింపిక్స్ లో కూడా గెలిచి వరల్డ్ ఛాంపియన్ లో కూడా గెలిచి మళ్ళా మన దగ్గర రావాల్సిన అవసరం ఉంది. అలాంటి మనోధైర్యాన్ని వాళ్ళని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ గర్వించదగ్గ బిడ్డ, దేశ ప్రతిష్ట పెంచే వ్యక్తి, అలాంటి వ్యక్తుల్ని మనందరం కూడా అభినందించాలి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మనస్ఫూర్తిగా మనం అందరం అభినందించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా ఒక ఆత్మస్థైర్యంతో చెప్పారు, మా అబ్బాయి బాగా ఆడుతున్నాడు, చాలా సంతోషం, దేశం కోసం ఆడుతున్నాడు, దేశ ప్రతిష్ట పెంచాడని గర్వపడే తల్లిదండ్రులు. ప్రతి ఒక్క తల్లి తండ్రి కోరుకునేది పిల్లలు ప్రయోజకులు కావాలని, సమాజానికి ఉపయోగపడాలని, తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు తేవాలని కోరుకుంటారు. అలాంటి కోరికే వారు కోరారు. వారిని కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఈరోజు మళ్ళీ హామీ ఇస్తున్నా, మీ అందరి తరపున, రాష్ట్ర ప్రజానీకం తరపున హామీ ఇస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఎల్లా వేళలా నీకు అండగా ఉంటాం. నీ ప్రతిభ ప్రపంచం మొత్తం చాటడానికి మీకు ఏ అవసరమైతే ఆ అవసరానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, శ్రీకాంత్ ఒక ఆదర్శం కావాలి మీ అందరికీ. మీలో కూడా ఒక శ్రీకాంత్ లాగా ఆడగలిగితే మీ జీవితాలు సెటిల్ కావడమే కాకుండా మీకు ఒక గుర్తింపు వస్తుంది సమాజంలో. ఒక ఆర్డినరీ వ్యక్తిగా ఉండడం కాదు, ఒక ఎక్స్ట్రాఆర్డినరీ వ్యక్తిగా తయారు కావాలి. మీలో ఉండే దాగి ఉన్న ప్రతిభని పైకి తీసుకొచ్చే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. అది రాగలిగితే ఏదైనా సాధ్యం అని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈరోజు మరొక మైలురాయి, ఇంకొక టర్నింగ్ పాయింట్ ఇది శ్రీకాంత్. రేపు ఇలాంటి వ్యక్తులు ఎంతమంది వస్తారో అంతమంది వచ్చే అవకాశం ఉంది. వాళ్ళని ప్రోత్సహించడం, వాళ్ళని అభినందించడం, వాళ్లకు చేయూతనివ్వడమే ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత. అన్ని విధాలా సహకరిస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ
ఈ కార్యక్రమానికి చేసిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి మహిం జై జన్మభూమి।